ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో నష్టం జరిగినందున పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ సిక్త పట్నాయక్ అధ్యక్షతన వర్షాలు వరదలతో జరిగిన నష్టంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నష్టం జరిగిన పనులు తక్షణమే చేపట్టేందుకు కలెక్టర్ వద్ద ప్రత్యేక ఫండ్ ఉందని తెలిపారు. కోటి రూపాయలు విడుదల చేశామని, ఖర్చు చేసేందుకు పర్మిషన్ ఇస్తామన్నారు. రెండు రోజుల్లో ఎమ్మెల్యేలతో కలిసి వర్షాలకు జరిగిన నష్టంపై సీఎం కేసీఆర్ కు నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు నటరాజన్, డేవిడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం విద్యుత్ సమావేశం అంటే భారీ వర్షాల వల్ల మన 21వ తేదీ రాత్రి నుంచి 22, 23 ఈ మూడు రోజులలో పెద్ద ఎత్తున వర్షాలు పడడము, ముఖ్యంగా నార్థన్ తెలంగాణ అంటే మన ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లా నిర్మల కూడా చాలా ఎక్కువ వర్షం పడ్డది. కొమరభీం, ఆశ్రవాదు, మంచిర్యాల అన్ని ప్రాంతాలు వర్షం చాలా ఎక్కువ అవ్వడము, ఇంతకు ఏమి డ్యామేజ్ అయింది, ప్రజలకు ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి అందరి కలెక్టర్లకు హెచ్చరిక చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలి, అధికారులందరూ అందుబాటులో ఉంచుకోవాలి, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్కో ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూడాలి అని చెప్పి కలెక్టర్లకు అందరికీ మెసేజ్ పంపించడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు మనం ఈ సమావేశంలో దివ్యం తీసుకున్న సమయంలో వర్షపాతం గురించి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల మరి ఇదివరకు ప్రాథమిక ప్రణాళిక రూపొందించుకొని ఏ డిపార్ట్మెంట్ ఎంత నష్టం జరిగిందో వారంతా కూడా అంచనా వేసుకోవడం జరిగింది. భవిష్య రేపట్లో హైదరాబాద్ అది పంపించినట్టయితే రేపు రిలీఫ్ మెజర్స్ ఏ విధంగా రిలీజ్ అయితే అనేది మనకు స్థుతి తప్పకుండా రెండు మూడు రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఈ జిల్లాకు జరిగినటువంటి నష్టాన్ని మనము వారికి వివరించినప్పుడు జరుగుతుంది. జోగురామన్న గారు చెప్పినట్టు ఒక విధంగా ఒక బూత్ ప్రాంతం నుండి అధిక వర్షం, నిర్మల్ ఆ ఏరియాలో మహారాష్ట్ర పైన అంతా కూడా బాగా భారీ వర్షం పడ్డాయి. దాని ద్వారా ఇక్కడ స్వర్ణ ప్రాజెక్ట్ నిండడం జరిగింది. ఇక్కడ అదే స్పెల్లి రావడం మూలంగా కడిము పరివాహక ప్రాంతం కూడా బాగా తీవ్రంగా వర్షాలు రావడం మూలంగా బూత్లు ఎక్కువ వర్షపాతం నమోదయ్యాయి. దానికి అనుగుణంగా హైదరాబాద్ కూడా అంత ప్రోత్సాహం లేదే కాబట్టి పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెనుగంగ ఈ పెనుగంగలో మన నిజాం కూడా మనకు ఈ కొరటచ్చనక బ్యారేజ్ ఉండడము, ఇంకా ఆ నదిలో కూడా మరి ఏదైతే ఎక్కువ నష్టం కానీ పంట నష్టం కానీ గతంలో చూస్తుంటే గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చాయి, మరి తక్కువ నీళ్ళు రావడము, ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఆ ప్రాణ నష్టం జరిగే విషయం అయితే బాగా అందరు అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి మీరు అందరు కూడా ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వహించడం మూలంగా ఎక్కువ నష్టం మనకి ఎక్కడ కూడా జరగలేదు. గ్రామీణ ప్రాంతంలో కూడా సెక్రటరీస్ అందరు కూడా ఉండడము, ప్రతి గ్రామానికి సర్పంచ్ తో పాటు సెక్రటరీలు ఉన్నారు, వారు కూడా సాయం దాంట్లో చేయడం జరిగింది. మరి ఇంకా మీ ఇతర అధికారులు, విద్యార్థి అధికారులు, డిపార్ట్మెంట్ వైజ్ అధికారులు అందరూ కూడా ఎవరి పాత్ర వారు మరి నిర్ణయించడం జరిగింది. మరి డిపార్ట్మెంట్ వైజ్ గా మీ అంచనాలు వేసి అవన్నీ సత్వరంగా కలెక్టర్ గారి ద్వారా హైదరాబాద్ పంపించినట్టయితే మేము రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి ఏ విధంగా రెస్టోరేషన్ టెంపరీ రెస్టోరేషన్ కు కలెక్టర్ గారు ఏమిటో మీకు ఆదేశాలు ఇచ్చి ఎవరు కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా మరి యథావిధిగా మనం రాకపోగా జరిగే విషయంలో అదంతా తెలకొల్పాలి. ఎక్కువ డ్యామేజ్ ఉన్నటువంటి విషయంలో మనము హైదరాబాద్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇంజనీరింగ్ అయితే డేట్ బిఫోర్ ఎస్టర్డేనే మనము ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడాము, చీఫ్ ఇంజనీర్ గారు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడడం జరిగింది. వారు ఏదైతే చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నాయో వాళ్ళకి అధికారులు